कैवल्य प्रभु युवराज విజయకేతు మహారాజులకు అభివందనాలు స్వాగతం యువరాజులకు ఆశీనులు కండి తమ ఆగమనానికి కారణం చింతామణి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఏమిటి ఆలోచిస్తున్నారు ఇంతవరకు ఎంతో మంది ఓడి ఆమె చేతిలో మరణించారు మీరైనా జయించాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను అయితే ఈ విషయంలో తమ సంపూర్ణ సహకారాన్ని ఆశించవచ్చునా నేను అవశ్యం ఈ ప్రశ్నాస్థలం ఎక్కడ అప్పుడు ఆ సన్యాసి ఉండేది ఎక్కడ చింతామణి ఏకాంత గృహమే ప్రశ్నలు అడిగే స్థలం సన్యాసి ఆ స్థలానికి అడుగున ఉండే భూగృహంలో ఉంటాడు సమాధానాలు సరియైనవో కావో నిర్ధారణ చేసేది ఎవరు సన్యాసియే నిర్ణయించి సైగ ద్వారా తెలియజేస్తాడు మహారాజా ఇందులో ఏదో మోసం ఉండి ఉంటుంది సమాధానాలు చెప్పలేక ఇంతమంది మరణించారంటే సామాన్య విషయం కాదు కనుక సభాస్థలిలు పలువురు పెద్దల సమక్షంలో ఈ ప్రశ్నలు అడిగినా నేను సమాధానం చెప్పగలను యువరాజా దయ ఉంచి సభను సమావేశపరచండి నీవు చెప్పింది సమంజసంగానే ఉంది అయితే చింతామణి నిబంధన మహారాజా తమ గారాల కూతురు కఠిన నిబంధనను అరికట్టక తప్పదు అన్యాయానికి దోహదం చేయరాదు కదా న్యాయాన్ని ప్రసాదించండి నీ సూచనను ఆమోదిస్తున్నాను సభను సమావేశపరుస్తున్నాం ఈ అపవాదు తొలగిపోతే అని తీసాం సంతోషుడు నువ్వు మన మహారాణి సరే కానీ రత్నం నాకు తెలియక అడుగుతాను నేను లేనప్పుడు ఎప్పుడైనా సరే నన్ను గురించి అనుకున్నావు అనుకోవటేమిటి ఎప్పుడు తలచినా నీ మాటే ఎక్కడ చూసినా నీ మొహమే చెట్టులో పుట్టలో మిట్టలో ఎక్కడ చూసినా నువ్వే కనిపించావు నువ్వు నమ్ము నమ్మకో ఒకరోజు కోతులు ఆడించేవాడు వచ్చాడు వాళ్ళు నువ్వే కనిపించావు ఆ కోతులను నువ్వే కనిపించావు బహుశా నీకు నా మీదే ధ్యాస అయి ఉంటుంది అందువల్ల అలా అనుకుంటావు అసలు నువ్వు కళ్ళు మూసుకొని కాలం గడిపేయాలి కన్ను మూసిన నువ్వే కన్ను తెరిచిన నువ్వే దాని గుంటలో నువ్వు చౌడు గుంటలో నువ్వు కుడితి గుంటలో నువ్వు ఆఖరి గంజి గుంటలో కూడా నీ మొహమే కనిపించింది ఇంకా ఏమని చెప్పనుకో చెప్పడానికి ఏముందిలే నా మీద బెంగ పెట్టుకున్నావు కనుకనే ఇలా అప్పుడు అలాగే తయారయ్యా ఫలించి కమలక్షి మనం పట్ట శ్రమంతా ఫలించి మనకి మహత్తరం ఇది ఉండండి మీ ఉత్సాహంతో నన్ను ఉక్రి బిక్రి చేస్తున్నారు నీవు ప్రజ్ఞ వలన నేను ఈ కార్యాన్ని సాధించగలను ప్రజ్ఞావంతులకు అసాధ్యమైనదంటూ ఉంటుందా ఎక్కడైనా నా ప్రజ్ఞ ఇందులో నీ కంటపడటం వరకేగా అక్కడ నుంచి నీ ఆజ్ఞను పెడుతున్నాయని అంతేగా చిన్నారి చిక్కరి చిలిపి చూపులు ఎన్ని కడగండనైనా గట్టెక్కిస్తాయి నీ రూపాన్ని హృదయంలో శపథాన్ని మనసులోనూ ఉంచుకుని నీవు చూపిన వెలుగుబాటలో వెళ్ళాను విజయం నీకు తిరిగి వచ్చాను రేపటితో అంతా శుభాంతం అంటే మీ వివాహం కూడానా అది రాణిగారి ఆజ్ఞ పైన ఆధారపడి మీ అనురాగమే నాకు ఈ అఖండ విజయాన్ని చేకూర్చి అందుకు నీ చేయగలిగిన ప్రత్యుత్తరం ఏముంది ఉన్నది స్వామి చెప్పు చింతామణిని ఓడించాక మీ హృదయంలో నా కొత్తదానికి స్థానం ఇప్పించాలి రేపటితో నీ అనుమానాలన్నీ తీర్చి స్వామి రాణి అసంభవం కైవల్యపురం రాజకుమారుడైతే మాత్రం గంధర్వలోకం నుంచి దిగివచ్చాడా వాడేం తాంత్రిక విద్యలో నేను నేర్చిన మహామంత్రి కూడా నిన్ను జయించడానికి గురుదేవ అంత అఖండుడు కాకపోయినా కొంతవరకు బుద్ధిమంతుడు అయినట్లు తోస్తోంది బుద్ధిమంతుడు ఈ చింతామణి శిరతో ఢీకొనడానికి తెగించి రావడం అని తెలుస్తుంది వాడెంత బుద్ధిమంతుడైంది వేయికి ఒక్క తల కొరతగా ఉంది దానిని పూరించడానికి వస్తున్నాడు ఆ బుద్ధిహీనుడు ప్రతాపతి స్వామి నా హృదయం ఎందుకో కలవరపడుతోంది నమశివాయ నిశ్చింతురాలివయుండు చింతామణి కలవరపాటు గాంభీర్యాన్ని సరళింపజేస్తుంది తర్క వితర్కాలకు తావివ్వదు హృదకి పరమయోగి ఆశ ఫలించే సమయం ఆసన్నమైంది ఏమిటి స్వామి నాకంత అగమ్య గోచరంగా ఉంది పిచ్చిదా పురుషుల శిరస్సులు వేయి పూర్తి అయిన వెంటనే నీ కీర్తి శిఖరాగ్రాన్ని వెలిగించిన జ్యోతిలా ప్రకాశిస్తుంది పద్నాలుగు లోకాలు ప్రశంసిస్తాయి నిన్ను నీ జయ జయధ్వానాలతో దిక్కులు పెక్కటిల్లిపోతాయి చింతామ నీవు నేర్చిన విద్యలకు పూనిన శపథానికి మకుటాభిషేకం జరుగునున్న సమయం నేను పడిన కష్టాలకు పోగొట్టుకున్న సుఖభోగాలకు ఫలితం రానున్న సమయం రేపు మనకెంతో శుభప్రదమైనది నిర్భయంగా వెళ్ళి నమస్తే
అడగవచ్చు నీ ప్రశ్నలు. వేయి సంఖ్య పూరించడానికి వేం చేసిన వీరాధి వీర, విని మొదటి ప్రశ్న. చిలక పలుకుల చింతామణి, నీ అడిగే ప్రశ్నలకు సరియైన సమాధానం నీకే తెలియదన్న సంగతి నాకు స్పష్టంగా తెలుసు. కనుక నీకు ప్రశ్నలు నేర్పించిన ఆ పరమ గురువు సమక్షంలో ఉండటం సమంజసం. ఉగ్రహంలో దాగి ఉన్న ఓ యోగి పుంగవా, బయటికి దయచేయండి. ఈ పరమ మూఢాత్ములకు తమ దర్శన భాగ్యం కలుగు చేయండి స్వామి. భటులారా, స్వాముల వారు దారి తిరిగి తప్పిపోతున్నారేమో, తక్షణమే వెళ్లి తీసుకురండి. జ్ఞానుల మనఃప్రవృత్తుల్ని, మహనీయ శక్తుల్ని మీ వంటి మూఢాత్ములు అర్థం చేసుకోలేదు. దూషణ భూషణ తిరస్కారములు పాంచభౌతికమైన శరీరమునే కాని మా వంటి పవిత్రాత్మలను అంటే చాలవు నమశివాయం. ఈ ప్రశ్నలిప్పించిన పరగురువులు సమక్షంలో ఉండి సమాధానాలు పరీక్షించటం సాంప్రదాయం. తమ అపార శక్తి, అనంత కీర్తి మాకు అవగతం కావాలి. తమ వంటి మహామంత్రికులు మరుగున దాగి ఉంటే కాలచక్రమే గతుకుల్లో పడుతుంది స్వామి. అంతా శివుని చిద్విలాసం. అంతులేని విద్యాగర్వంతో, అపర శారదననే అహంకారంతో అమానుషానికి పూనుకున్న అపూర్వ చింతామణి, అడగవచ్చు నీ ప్రశ్నల్ని. తమ్ములను బ్రతికించుకోవటానికి, తరుణిని రక్షించుకోవటానికి తలపడి మాంత్రికుని మంత్రదండం అపహరించిన రాజు ఉన్నాడా, మరణించాడా, అతడెవరు? సజీవులై సమక్షంలోనే ఉన్నారు. అవును, ఈ కపట సన్యాసి మంత్రదండాన్ని అపహరించిన సత్యశీలుణ్ణి నేనే. నా తమ్ములను బ్రతికించుకోవటానికి, తరుణిని రక్షించడానికి తలపడి ఈ మాయా యువత అపహరించిన మంత్రదండం ఇదే. గర్వాంధకారంతో కనుకానని కాంతామణి, నీ రెండవ ప్రశ్న ఏమిటో అడుగు. మగు ఏ జన్మించి మగవేషం ధరించి మంత్రిత్వం నెరపి పంచ కన్యలను వెంటబెట్టుకుని వస్తుండగా ఆ కన్యలను జరబట్ట చూసిన మాంత్రికుని శిక్షించి తరిమిన శీలవతి ఉన్నదా, మరణించినదా? ఆమె ఎవరు? ఉన్నది, ఇక్కడే ఉన్నది. శిక్షించిన శీలవతి ప్రాణాలు కోల్పోలేదు. నీ పాప కృత్యాన్ని బయట పెట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళా వీళ్ళ జీవితాలను నాశనం చెయ్యాలని చూస్తున్నాడు ఈ ధూర్తుడు. ఇదంతా ఆ లీలా మనుష రూపుని చిద్దిలాస. మనదేముంది, నిమిత్త మాత్రం. విద్యాగర్వంతో వివేకాన్నే విడనాడిన వనితామణి, ఆ ముచ్చటైన మూడో ప్రశ్న కూడా రాని. సన్యాసికి సాయపడిన సుధయు, అతన్ని అంతమందింప చూసిన మతియు సజీవులే ఉన్నారా, మరణించారా? ఆ సుధామతుల గతి ఏమైంది? యుక్తాయుక్తాలు మరచి రక్తదాహంతో నీవు చేసుకున్న మోసం పట్టబయలయ్యే శుభ సమయం ఆసన్నమైంది చింతామణి. మరణించలేదా మతిమంతుడు? చూడు, నేనే కపట సన్యాసి. ఆనాటి వలె నేడు తప్పించుకుపోలేదు. నా భార్య సుధాకరిని వంచించి నేను లేని వేళలో ఉద్యానవనంలో విహరించసాగాడు ఈ వంచకుడు. హఠాత్తుగా వచ్చిన నేనది కళ్ళారా చూచి చంపబోయేంతలో తప్పించుకు పారిపోయాడు ఈ పిరిగి పంత. ఆనాటి నుండి తన అకృత్యాలకన్నింటికి అడ్డుపడిన వారందరూ సజీవులై ఉన్నారో లేదో తెలుసుకోవడానికే ఈ అబల ద్వారా ఈ ప్రశ్నలన్నింటినీ అడిగిస్తున్నాడు ఈ ద్రోహి. పంచమహాపాతలు రూపొందిన ఈ పాతినోట పంచాక్షరి, చేతిలో జపమాల, శరీరమంతా సేవ చిహ్నాలు. నేటితో నీ పాపం పండి నీవు బ్రతుకుండడం భూమికే భారం అనుభవించు. గోముఖ వ్యాఘ్రం, గురుశబ్దానికి తీరని అపచారం, ప్రపంచానికి పీడ వెరగడైపోయింది. ప్రతాప మహారాజా, ప్రతాపశీల మహారాజుకి ఓం కాళి, ఓం కాళి. Thank you.
రాజా, మరణించిన వారికి ప్రాణదానం చేసి చింతామణి మాంత్రికుల వల్ల నాకు కలిగిన మహాపవాదును తొలగించావు. నీవు నిజంగా రాజలోకానికి రత్నాన్ని. స్వార్థకాంక్షతో స్వలక్ష్యం కోసం సర్వనాశన కార్యక్రమానికి పూనుకొని ఆ పాప పంకిలలోకి నన్ను తింపు ప్రయత్నించిన ఆ నీచుని అంతమొందించారు. ఈ ఉత్తమునికి ప్రాణదానం చేశారు. అజ్ఞాన అంధకారంలో పడి అలమటిస్తున్న నాకు జ్ఞాన దీపికను ప్రసాదించారు. నా కళ్ళను కప్పి ఉన్న మాయ తెరను తొలగించి నా భ్రమను పోగొట్టారు. నా గతాన్ని మన్నించండి. నిన్ను మన్నించవలసింది నేను కాదు, నీ మేనమామ పురంధర మహారాజు. వారి ఎడల నీవు కావించిన అపచారాన్ని అర్ధాంగిని తొలగించుకోవటం అన్ని విధాలా వాంఛనీయం. మావయ్య మావయ్య, మితిమీరిన విద్యతో మతిలేని దాన్నైనా నీకు చేసిన అపరాధాలన్నీ మన్నించు మావయ్య. అర్ధాంగిగా స్వీకరించమని అడిగే అర్హతను అధికారాన్ని కోల్పోయాను. కాని చింతామణిగానైనా నీ చరణాల వద్ద సాన్నిధ్యించమని ప్రార్థిస్తున్నా. గతాన్ని విస్మరిద్దాం చింతామణి. చరణాల చింత స్థానం ఇవ్వడమే. నా హృదయ సింహాసనాన్ని నీకేనాడు అర్పించాను. ప్రతాప్, ఈమె నా పెంపుడు కూతురు కమలాక్షి, అవంతి రాజపుత్రిక, చింతామణికి సోదరు లాంటిది. వీరిరువురు నాకు రెండు నేత్రాలు. ఈమెను ధర్మపత్నిగా స్వీకరించి నన్ను గౌరవించ ప్రార్థన. అనుజ్ఞ మహారాజా.